నమస్కారం. ఈ వీడియోలో ప్రతిపద్య చమత్కార చనుడుగా పేరుగాంచిన చేమకూర వెంకట కవి రాసిన విజయ విలాసమను ప్రబంధం నుండి ఒక పద్యాన్ని పరిచయం చేసుకుందాం. ఆ పద్యము అతని నుదింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపాల సమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందు అతని కథండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. అతని నుతింప శక్యమే, ఇందులో ఆ అర్జునుడి గురించి చెబుతూ అతని అనే సర్వనామం ఉపయోగించాడు. అంటే అతను అంటే దీనికంటే ముందు పద్యంలో అర్జునుడి గురించి చెబుతూ ఉన్నాడు. అర్జునుని నుతింప పొగడడానికి శక్యమే, సాధ్యమా? జయంతుని తమ్ముడు, ఆ ఇంద్రుడి యొక్క పుత్రుడు, అందంలో గొప్పవాడు ఆ ఇంద్రుడు. ఇంద్రుడి పుత్రుడు జయంతుడు ఇంకా అందంగా ఉంటాడు. కాబట్టి జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ అందంలో చూసినట్లయితే జయంతుని తమ్ముడిలాగా ఉంటాడు. అంటే అంత అందగాడట అర్జునుడు. పతగ కులాధిపధ్వజుని, పతగ పక్షి, కులం వంశం, అధిప నాయకుడు లేదా పెద్దవాడు గొప్పవాడు. పక్షి కులంలోనే గొప్పవాడు ఆ గరుడు. ఆ గరుడుని ధ్వజము అంటే జెండాగా కలిగినటువంటి ప్రాణసఖుండు, ఆ శ్రీకృష్ణుడికి ప్రాణసఖుండట. అంటే ఇక్కడ ఎందులో కృపాల సమ్మునన్ దయా స్వభావంలో చూసినట్లయితే ఆ శ్రీకృష్ణుడికి ప్రాణసఖుడు, ప్రియమిత్రుని వంటి వాడట. క్షితిధర కన్యకాధిపతికి, క్షితి ధర పర్వతం, కన్యక పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి, అధిపతి భర్త అంటే ఆ శివుడు. ఆ శివుడికి ప్రతిజోదు సమిజ్జయమ్మునందు విజయాలు సాధించడంలో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడట అర్జునుడు. ఎవరికి? శివుడికి. అతని కతండే సాటి, ఇక అతనికి అతడే సాటట. చతురబ్ది పరీత, చతుర్ నాలుగు, అబ్ది సముద్రాలు, పరీత చుట్టుకొనబడి ఉన్న, మహీతలం భూమండలం, నాలుగు సముద్రాలచే ఆవరించబడి ఉన్నటువంటి భూమండలంలో అతనికి అతడే సాటి అంటున్నాడు. ఇది ఒక అర్థంలో చూసినట్లయితే. మరొక అర్థంలో చూసినట్లయితే జయంతుని తమ్ముడు ఆ ఇంద్రుడి వరప్రసాదమే కదా అర్జునుడు. కాబట్టి ఆ ఇంద్రుడి కుమారుడు జయంతుడికి తమ్ముడే అవుతాడు. పతగ కులాధిపధ్వజుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడికి ప్రాణసఖుండు. నిజంగా చూసినట్లయినా శ్రీకృష్ణుడికి అర్జునుడు ప్రియమిత్రుడే. క్షితిధర కన్యకాధిపతికి, ఆ పరమశివుడికి ప్రతిజోదు విజయాలు పొందడంలో. కిరాతార్జునీయం అంటే కిరాతుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. మహావిష్ణువు ఆ కిరాతుని రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు ఇద్దరిట్లో ఎవరు కూడా ఓడిపోరు, ఇద్దరు సమానంగా పోరాడుతారు. అప్పుడు రుజువైంది కూడా అతను సమానంగా విజయాలు పొందగలడని. కాబట్టి ఈ ముగ్గురితో పోల్చుకున్నట్లయితే భూమండలం మీద ఈ ముగ్గురు ఎవరూ ఉండరు. కాబట్టి భూమండలంలో అతనికి అతడు మాత్రమే సాటి. అర్జునుడి వంటి వాడు భూమండలంలో మరొకరు కానరారు. వీరంతా కూడా ఇక్కడ ఇంద్రుడు ఆ ఇంద్రలోకంలో ఉంటాడు, శివుడు ఆ కైలాసంలో ఉంటాడు, శ్రీకృష్ణుడు ఆ వైకుంఠంలో ఉంటాడు. మరి భూమి మీద కేవలం అర్జునుడు మాత్రమే ఉంటాడు. అర్జునుడికి సాటి వచ్చే వీరుడు మరొకరు ఈ భూమి మీద కనిపించడు. అందుకే అతని కతండే సాటి, ఆ అర్జునుడికి అర్జునుడే సాటి అని ఎంతో చమత్కారంగా చేమకూర వేంకట కవి గారు ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది.